బాగేనా? ఇప్పుడు వరకట్ ఏం బాధలేదు. మరి నేను అన్నది బాగేనా అని. నేనన్నది కూడా అదే, బాధేం లేదంటే బాగున్నట్టే కదా. అట్లా కాదే, అంత క్షేమమేనా? క్షేమం అంటే ఏం లేదు నాకు. మరి నీకు దండం పెడతా, నేను అడిగేది అంత మంచిదేనా అని. నేను కూడా అదే చెప్తున్నానే, ఇప్పుడు వరకైతే చెడ్డకేమీ లేదు అని. అదేంది చెడ్డకేమి లేరు అంటాను? ఆ మధ్యలో మీ ఇంట్లో దొంగలు పడి అన్ని ఎత్తుకపోవడంతో పాటుగా టీవీ కూడా ఎత్తుకపోయారని విన్నా. నువ్వు విన్నది నిజమే. మరి అన్ని ఎత్తుకపోగా కూడా అక్కడ హ్యాపీగా ఎట్లుంటానువే? అన్ని ఎత్తుకపోయినందుకు హ్యాపీగా ఏమి లేదు, కానీ టీవీ ఎత్తుకపోయినందుకు మాత్రం మొత్తం హ్యాపీగా ఉన్నాయా? బాధ లేదంటా నువ్వు, సంతోషంగానే ఉన్నానంటా నువ్వు. అసలు టీవీ వెనక సంతోషంగా ఎట్లుంటానువే? టీవీ వినందుకు ఎందుకు సంతోషపడతాను అనుకుంటున్నావా? ఆ టీవీ ఉన్నప్పుడు నా భార్య రాత్రనక పగలనక సీరియల్ చూసి 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 నన్ను మొత్తానికి మర్చిపోయింది. రాత్రి ఆ టీవీ వినాక ఇప్పుడిప్పుడు నన్ను కొద్దిగా చూసి కొంచెం కొంచెం గుర్తుపడతాందే, అందుకే నేను సంతోషపడతానని. నువ్వు అస్సలు అర్థం కావు కానీ బొంగేం కాదు. మీ దోస్తుగా కనకారెట్టి ఉండే కదా, మీరు ఇద్దరు ఊరికి రాసుక పూసుక తిరుగుదురు. ఈ మధ్యలో కనబడతలేడేంది మీ ఇద్దరికి? ఏమన్నా అయింది అయింది. ఓ అదా అనే, అదో పెద్ద సీక్రెట్. అయ్యో నాకు చెప్పరాదు? చెప్పచ్చు కానీ ఎవరు చెప్పద్దు. అసలు ఎవరు చెప్ప, కొట్టేస్తావా? కొట్టు. ఎవరు చెప్పద్దు? ఏమి లేదే, మా దగ్గర చూస్తే కదా ఆయన ఒకసారి 50,000 అప్పిస్తావా అని అడిగిన గంతే. అప్పటికెళ్ళి